ఇలాంటి జోడీ స్పెషల్ స్టార్ట్ అవ్వబోతుంది. ముక్కు అవినాశన్ కార్తీక్. వైఫ్స్ ఎలా ఉంటారు అనేది ఈరోజు కంటెంట్. కొంతమందికి పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయినా అదే ఫ్రెష్ డే అదే ఫస్ట్ డే లాగా ఉంటారు వైఫ్స్. అంత అతి ప్రేమ చూపిస్తుంటారు హస్బెండ్ల పట్ల. వాళ్ళు ఎలా ఉంటారు, నేను ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు వైఫ్ బిహేవియర్ ఎలా ఉంటారు చూడండి. జానకి జానకి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బాయ్ ఓకేనా. ఏమండి ఏండి ఎదురు రాకుండా ఎప్పుడు వెళ్ళారా మీరు? సరే ఎదురురా. ఓకే ఓకే బాయ్ వెళ్తున్నా. బంగారం బంగారం ఏం లేదు, మొన్న దసరా పండుగ 5 తులాలు బంగారం కొనిచ్చా మళ్ళీ బంగారం. నేను అన్నది ఆ బంగారం కాదు, నేను పిలిచింది నా బంగారం. వెళ్ళాలి బంగారం. ఓకేనా బాయ్. బంగారం నీకేం కావాలో నాకు అర్థమైంది. అయ్యో నీ అందంగా పుట్టడం చేస్తున్నావు తప్ప. అబ్బా హలో. హలో బంగారం. ఏంటమ్మా ఇప్పుడే బయటకు వచ్చా కదా. లంచ్ కి ఏం చేయను, పాలకూర పప్పు చేయనా పెసర పప్పు చేయనా? ఓ పని చేయి, గన్నర్ పప్పు చేసి నువ్వు తిని పడుకో. సార్ లేదా మనకు ఆఫీస్ లేట్ ఉంది వెళ్తున్నా. సరే 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 బాయ్ బాయ్. అబ్బా మా ఆయన అయ్యో. హలో బంగారం. ఏం బంగారం, ఈవినింగ్ ఈవినింగ్ టీ పెట్టనా కాఫీ పెట్టనా? నువ్వు ఫోన్ పెట్టు, నువ్వు ఫోన్ పెట్టు. నేను ఆఫీస్ కి వెళ్ళక ఫోన్ చేయి నాన్న. బంగారం బంగారం జాగ్రత్త. సరే నాన్న. డిస్టర్బ్ చేయట్లేదు కదా. చెయ్యట్లేదమ్మా. సరే కానీ ఇప్పుడు మన సాయంత్రం 6 గంటలకి నువ్వు స్నాక్స్ తెచ్చావు కదా. హలో ఇంకోసారి ఫోన్ చేస్తామనుకో. ఇంకో టైప్ ఆఫ్ భార్య ఎలా ఉంటారంటే వాళ్ళకి పొగడాలి. ఈరోజు చాలా అందంగా ఉన్నావు, నీ శారీ బాగుంది, ఇలా పొగడాలి. పొగడకుండా అసలు వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవ్వరు. వంట చేస్తున్నప్పుడు ఆ ఐటెం తీసుకొచ్చినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది చూడండి. నేను భార్య, కార్తీక్ హస్బెండ్. బాబు ఆగలేస్తుంది దొంగ మొహం, ఎక్కడుందో ఎక్కడ తెచ్చిందో. సావిత్రి ఇవ్వండి, చిప్స్ చేసాను తినండి. ఏంటో తవ్వినో కదరా, చిప్స్ ఏందిరా. ఏమండి ఇలా ఉన్నాయి. ఓకే కష్టపడి యూట్యూబ్ లో చూసి చిప్స్ చేస్తే ఓకే ఓకే. ఏకమ్మా ఈ సైడ్ ఇదేమంటే నీకు, ఇంట్లో ప్రశాంతంగా బతకలేట్లేరండి. బా సూపర్ అద్భుతం. నేను అసలే కదా అడిగానా అంటే దీనికి వంట రాదు, దీని అడగకుండా సూపర్ అని చెప్తే హ్యాపీ ఫీల్ అయిపోద్ది. హ్యాపీ ఫీల్ అయిపోయి సంసారం చేస్తుంది, పిల్లలు కట్టది, పెళ్లి చేస్తుంది, తర్వాత నీతో. చెప్పవా చెప్పవా అడగలేదా? నీతో సంసారం చెయ్యాలి, నీకు నాకు విడాకులు బతుకు. ఇలా ఉంటదండి. కొంతమంది భార్యలు వంటలే కాకుండా వాళ్ళే అందంగా ఉన్నారని ఎప్పటికీ భర్తలు పోగుతూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారు, బ్రేక్ కొయిలు కొడుతున్నారబ్బా. ఏమైనా టీవీ చూడండి. యోగా బయటికి వెళ్ళి చేసుకోవచ్చు. లేట్ అయిపోతుంది, నైట్ పడుకోవాలి కదా, నైట్ చేసుకొచ్చుకుంటాం. ఏమండి పడుకుందండి. ఏముంది నైట్ అసలు అద్భుతంగా ఉంది, సూపర్. ఏమండి ఈ నైట్ నాది కాదు, నైట్ పిండేస్తా అని చెప్పేసి 10 మంచి నైట్ వేసుకున్నా. అంటే మొన్న సాయంత్రం వేసుకుంది నువ్వు కదా. అంటే
పార్దాయ అదే దుబ్బింది. సూపర్.